హలో హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే ప్రస్తుతానికి బాగానే ఉన్నాం. అండ్ ఎప్పుడు చూసినా వీళ్ళకి ఇంకా ఇదే పని అనుకుంటున్నారా ఏంటి ఫ్రెండ్స్? అలా ఏం అనుకోవద్దు. సో మా పాడేరు పండుగ అని చెప్పాను కదా, చుట్టాలు అందరూ వచ్చారు, మేమే తినడం ఎందుకు, వాళ్ళకి కూడా టేస్ట్ చేపిద్దాం అనేసి అయితే మళ్ళీ బొంగు చికెన్ చేయడానికి అయితే మా ఆయన అన్నీ రెడీ చేస్తున్నారు. చూడండి ముఖం ఎలా వెలిగిపోతుందో. మేము తినడం కన్నా మా కడుపు నింపుకునే కన్నా ఎదుటి వాళ్ళకి మా ఆయనకి తినిపించడం చేసి పెట్టడం అంటే అదొక సరత అన్నమాట, సంతోషం. ఎక్కడ లేని ఆత్రం వచ్చేస్తుంది మా ఆయనకైతే. ఇక బొంగులు అయితే కట్ చేసి క్లీన్ చేస్తున్నారనమాట. మొన్న పాపం ఆల్రెడీ మేము మొన్న చేసుకున్నాం కదండి, మేము తిన్న తర్వాత వాళ్ళు వీడియో చూశారంట. సో వీడియో చూసి మాకు చేసి పెట్టండి అనేసి అంటే ఇంకా అందరూ వచ్చారు, మా తోటకూడలు వాళ్ళు, వాళ్ళ అమ్మ వాళ్ళు, ప్లస్ మా అత్త వాళ్ళ చెల్లి కొడుకులు కోడళ్ళు అలా అన్నమాట. సో చాలామంది వచ్చారు. కానీ మా వాళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే అందులో ఈరోజు సోమవారం కొంతమంది తినరనమాట, కొంతమంది తింటారు. మా ఆయన అయితే చికెన్ రెడీ చేస్తారనమాట, ఏమంటారు బొంగులో చికెన్కి కావాల్సినవన్నీ రెడీ చేస్తున్నారు. ఫస్ట్ అయితే ఒక రెండు యాలకులు దంచుకొని అందులో వేసేసుకున్నారనమాట. ఆ తర్వాత కొంచెం పసుపు, ఆ తర్వాత 3 స్పూన్ల మామూలు కారం అనమాట, మేము ఆడిచ్చి పెట్టుకున్న కారం. ఆ తర్వాత కొంచెం ప్రియకారం ఉంటుంది కదా, అది కూడా వేసుకున్నారనమాట. ఆ తర్వాత అయితే కొంచెం మసాలా పొడి, తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం అంటే అది దానికి సరిపడే సాల్ట్ వేసుకున్న తర్వాత, ఆ తర్వాత కొంచెం ఏంటి మిరియాల పొడి అనమాట, మిరియాల పొడి కూడా వేసుకుని లాస్ట్లో అయితే కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నారనమాట. ఇది కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుందని, అవసరం లేకపోతే వేసుకోపోయినా పర్లేదు. ఇంకా మనం ఎప్పుడో ఒకసారి చేసుకొని తింటాం, బయట తిని దరిద్రం కన్నా ఏదో కొంచెం అప్పుడప్పుడైనా చేసుకుంటే ఇదే మంచిది. కొంచెం చికెన్ మసాలా పొడి, గరం మసాలా పొడి కూడా వేసుకొని, మసాలాలు ఉంటాయి కదా మసాలా దినుసులు లాంటివి, సో అవి కూడా ఒక 4-5 అలా పడేసారనమాట. తర్వాత అయితే నూనె ఉంటాయి కదా మంచినీ, అది కూడా ఒక 2 స్పూన్లు నూనె వేసుకొని అయితే ఇవన్నీ మిక్స్ చేసుకోవడానికి అనమాట. ఇందాక గరం మసాలా వేసుకున్నారు, ఇప్పుడు వచ్చేసి చికెన్ మసాలా పౌడర్ అనమాట. మేము ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ లాంటిది వేయలేదు, మసాలా మామూలు నూరుకున్న మసాలా లాంటిది. అదంతా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట, మొత్తం కలిపేస్తున్నారు, మొత్తం అన్నీ దానికి పట్టేలాగా. చెప్పాను కదండి మాకు మా కడుపులు నింపుకునే కన్నా ఎదుటి వాళ్ళ కడుపులు నింపడం సరదా ఎక్కువ అనమాట. అలాంటి విషయాల్లోనైతే మా ఆయన అస్సలు ఆగడు, మాకు లేకపోయినా పర్లేదు, అవతల వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకునే రకం అనమాట. సో ఇంకా వాళ్ళు చెప్పిందే తడవు స్టార్ట్ చేస్తారు. మొన్న ఆల్రెడీ బొంగులు మేము అదే బొంగులు నరుక్కొచ్చిన వీడియో కూడా పెట్టాం కదా, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి అయితే ఇంకో 2 బొంగులు అయితే నరుక్కొచ్చారంట. మొత్తం అయితే మిక్స్ చేసేసుకున్నారు మా ఆయన. ఇప్పుడైతే కాసేపు అలా ఉంచేయాలన్నమాట. ఇంకా లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా మర్చిపోయాను, కరివేపాకు ఏమని చెప్తే బాగుంటుంది ఫ్లేవర్ అని చెప్తే పచ్చి కరివేపాకు అయితే వేసి ఇంకోసారి అలా కలిపేసుకున్నారనమాట. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసుకోవడమే. ఇంకా అదైతే అయిపోయిందండి, ఇప్పుడు టైం 3 అవుతుందనమాట. ఇంకా మా ఆయన అయితే రెడీ చేస్తున్నారనమాట, మంటెట్టారు ఆల్రెడీ. బొంగులకైతే లోపల మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఒక స్పూను నూనె అయితే వేసి మొత్తం స్ప్రెడ్ చేస్తున్నారనమాట. ఇలా నూనె వేస్తే ఏంటంటే ముక్కలు బొంగులకి అతుక్కోకుండా ఉంటాయి. కొన్ని ఏంటంటే మనం అలా వేసుకోపోయాం అనుకోండి, మొత్తం ఆ ముక్కలు అనేది బొంగులకి అతుక్కుపోతాయి అనమాట ఉడికిన తర్వాత కూడా. ముఖం మీద అంపుకో రెడీ, 1, 2, 3 స్టార్ట్. ఏంటి ఎందుకు ఫ్రెండ్స్? ఇప్పుడైతే మా ఆయన బొంగులు అన్నిటికీ మాంసం అయితే వేస్తున్నారనమాట, 5-6 బొంగులు రెడీ చేశారు. సో దానికి తగ్గట్టు చికెన్ అయితే వేస్తున్నారనమాట, వేసి మొత్తం చూడండి మంట కూడా బాగా కాలింది కదా. ఇప్పుడైతే దానిపైన మూత అనమాట, అడ్డాకులు అయితే ఇలా ముద్దగా చుట్టేసి దాని మీద మూత పెట్టేయడమే, అదే కన్నానికి క్లోజ్ చేయడానికి అనమాట. Thank you.
చూడండి, ఈ విధంగా పైనుండి ఇలా మూత పెట్టేసుకోవాలి. ఈ ఆకులు చేసుకోవచ్చు. మన దగ్గర ఈ ఆకులు చాలామందికి దొరకవు, మా ఏజెన్సీలోనే ఉంటాయని నేను అనుకుంటున్నాను. మళ్ళీ అరిటాకులు ఉంటాయి కదా, అరిటాకులు కూడా ఇలా ముద్దలాగా చేసేసి అందులో పెట్టేవచ్చు అన్నమాట. ఇంకా మా ఆయన అయితే మొత్తం అన్నీ అలా చేసిన తర్వాత అయితే మంటలోనే అయితే బొంగులోనే పెడుతున్నారనమాట. ఇది అలా కాలడానికి ఒక బాగా మంట కాలింది అనుకోండి, ఒక అరగంట లోపు కాలిపోతుంది. లేదు అనుకుంటే ఒక 45 నిమిషాలు అలా కాలాలన్నమాట. ఇంకా మొత్తం అయితే మనం ఉన్నవన్నీ కూడా ఇలా పెట్టేసుకున్నారు. ఇంకా మంట ఎక్కువ అవ్వట్లేదు, ఎక్కువ అయితే మొత్తం ఒకేసారి వేసేసుకొని ఇంకా కాల్చేసుకోవడమే. అది కాలేలోపు అయితే మా ఆయన ఇప్పుడే, మా చెట్టు ఉంది కదండి పనస చెట్టు, అక్కడ నుండి పండు కోసారనమాట. సో ఇంక అందరు ఇక్కడే ఉన్నాం కదా, కోస్తే తినేస్తాం కదా అనేసి, అదే తినేస్తాం అనేసి కోస్తున్నారనమాట. పనసకాయతే మీకు ఇంతకుముందు కూడా చూపించాను కదా, పనస చెట్టు చాలా కాయలు ఉన్నాయన్నమాట. ఇంక ఇదైతే చెట్టు మీదే పండిపోయింది, అలా అనేసి ఇక్కడికిక్కడే కోసేసి తినేద్దాం అనేసి అయితే మా ఆయన కట్ చేస్తున్నారు పనసకాయ అయితే. సారీ, పనస పండు కాసు. ఆది మానవుల మనమే ఆదిమానవుల ఆదిమానవులాగా మన వంటలు మన తింటే అయిపోయిందా? చూసుకో ఆవిరి తన్నేస్తుంది. ఫ్రెండ్స్ ఇదైతే ఒక 40 నిమిషాల్లో అయితే అయిపోయింది అనమాట. మా ఆయన అయితే తీస్తున్నారు, తీసి చూద్దాం అనేసి అయితే తీసాం, కానీ లేదు అయిపోయి ఉంటుంది ఎందుకంటే మొత్తం బొంగులు కూడా కాలిపోయాయి అనమాట. సో ఈ మాత్రం ఇలా కాలింది అంటే ఉడికిపోయి ఉంటుంది అనేసి మొత్తం అన్నీ కూడా తీసేస్తున్నారు. అవును, ఇవైతే మా కోడి పిల్లలు మొన్నే పుట్టాయి అనమాట. దీంతో పాటు మాకు అడవిలో దొరికిన కొండ కోడి గుడ్లు కూడా పెట్టాం, కానీ అవి మాత్రం పేల్చలేదు. అవి ఎలా అనవసరంగా పోయాయి, వండుకొని తినేసినా బాగున్నాయి అనిపించింది. ఇంకా బొంగు చికెన్ అయితే ఆవిరిపోయేదాకా ఉంచుతాం అనేసి అలా ఉంచేసామన్నమాట. ఇక్కడ వచ్చేసి మా వాళ్ళు అక్కడ నుండి పనస్తోనలు తినేసి వచ్చి ఇక్కడైతే బూరలు ఉండడం స్టార్ట్ చేశారనమాట. వీళ్ళే వచ్చిన చుట్టాలు, పనులు నీళ్ళు కప్ప చెప్పేసాం. అన్నీ కాదులేండి, కొన్ని మళ్ళీ మీరేం చేయకుండా ఓ చుట్టాలకు చెప్పారా అనేసి అంటారేమో. సో ఈవిడ వచ్చేసి మా చిన్నత్త వాళ్ళ చెల్లి కోడలు, ఈవిడ వచ్చేసి కూతురు. అదిలా పోసి బాగుంది బాలే. మళ్ళీ నిజంగా బాగుంది, నీకు నచ్చితే బాగుంది. తిన్న పాప మంపలా తినలేకపోతున్నారు. మరి అదే సోమవారం వాళ్ళ దానికి మొక్క ఇచ్చే తింటానమ్మా. అది అది తీసి ఇవ్వు ఒక ప్లేట్, ఇది వాళ్ళకి ఇచ్చేస్తాను. వాళ్ళు ఉన్నారు అందులో ఆవిడ కూర అయిపోద్ది, ఆ కూర కలయకుండా టేస్ట్ వేరే మార్చు. సూపర్ ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. వీళ్ళు ఊరించుకొని ఊరించుకొని తింటున్నావు. నేను ఊరించుకున్నాగా, నేను ఊరించుకుని ఉంటుంది సార్. పెళ్ళే నా కొడుకు ఎవరు లేరు, నా పాపం నర్దలు ఎవరు లేరు.
ముగ్గురు మరదలు ఉన్నారు కానీ నా కూతురు మాత్రం చెప్పా నా పెళ్లి అయినా అసలు వదిన బూరు వచ్చిన తర్వాత తీయు వీడియో బూరు రాకముందు తీయకు కొత్త ఏడుకొద్దా మీకు బాగా లేదా బూరులో ఉండడం స్టార్ట్ చేశారనమాట. నేను మీ దగ్గర నేర్చుకోవాలి అయితే బాగా చేస్తున్నారు అనేసి అంటే ఏం నీకు రాదా అనేసి అంటున్నారు. నాకు వచ్చు కానీ ఈవిడ ఈవిడ అంత ఎక్స్పెక్ట్లా కాదు. ఈవిడ చూడండి భలే చేస్తుంది అనమాట. మనం ఎక్కువసేపు చేతిలో పట్టుకొని ఉంటే ఆ తోపు అంతా తోపు అంటారా సోపు అంటారా అదంతా ఊడిపోద్ది. ఇవిటిలాగా వెంటనే ఇలా పడేసి ఇలా వేసేయడమే బాగా వేస్తుంది అనమాట. బూరెలు అయితే బాగా వచ్చాయి. ఈ సోప్ పిండికి వచ్చేసి చోడపిండి ఉంటాయి కదా రాగిపిండి అది కలిసిపోయింది అనమాట, అందుకే కలర్ అలా ఉంది. సో వీడియో ఇంతవరకు చూసున్నారు అంటే నచ్చే ఉంటుంది. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మన ఛానల్లో విలేజ్కి సంబంధించిన న్యాచురల్ వీడియోస్ ఉన్నాయన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుందనే అనుకుంటున్నాను నేను. సో ఈ వీడియో గురించి ఏమనుకున్నారో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. బాయ్ అందరికీ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మెల్లిగేసామా పిండి అంతా పోద్ది, ఫాస్ట్ చేసాం.